నేను మీ శ్రీనివాసుని. ఈరోజు మనం ఏథర్ 450X అంటే ఏథర్ జెన్ 3 లాంచ్ అయింది కదా, దీని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే మనకి ఏథర్ 450+కి 450X ఉండే డిఫరెన్స్ ఏమనేది చూద్దాం. ఒక 20% చేంజెస్తోనే దీన్ని లాంచ్ చేశారనమాట. పెద్దగా చేంజెస్ అయితే ఏం లేవు, దాని గురించి పూర్తి వివరాలు దీంట్లో తెలుసుకుందాము. అలాగే ఇది 165,000 నుంచి 168,000 రూపాయల లోపల ఉంటుంది దీని ప్రైజు. అంత పెట్టి మనం కొనొచ్చా అనే దాని మీద అయితే నన్ను అడిగితే మనకి రిక్వైర్మెంట్ ఉంటే ఖచ్చితంగా ఈ బైక్ని కొనొచ్చు అనమాట. ఎందుకంటే మనకి మామూలుగా పెట్రోల్ వెహికల్స్లో రాయల్ ఎన్ఫీల్డ్ ఎలాగ మెయినో ప్రీమియం లుక్కో, అదే మాదిరినే ఎలక్ట్రికల్ బైక్స్లో కూడా ఏథర్ 450X అనేది అంత సూపర్గా ఉండే బైక్ అనమాట. ప్రీమియం లుక్ ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. మనము వాడేటప్పుడు కానీ వీళ్ళ ఛార్జింగ్ హబ్స్ కానీ వీళ్ళన్ని ఛార్జింగ్ హబ్స్ అక్కడక్కడ మనకి పెట్టడం జరుగుతుంది. చాలా బాగుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఒకటి ఫ్రెండ్స్, మనం ముందుగా చూసుకుంటే డిజైన్ చూడండి ఒకసారి, డిజైన్ ఎలా ఉందని. సేమ్ ఇంతకు ముందు ఎలా ఉందో అలాగే ఉంది డిజైన్. డిజైన్లో ఏం పెద్ద తేడా ఏం లేదు. ఇంకా మనం మెయిన్గా చెప్పుకోవాల్సింది వచ్చి ఫ్రంట్ రియర్ టైర్ వచ్చి, ఫ్రంట్ టైర్ వచ్చి మనకి 12 inches టైర్ అండి. ముందుండే 450+ ఉండే టైర్ ఇది ఇది కూడా. ఇది ఇప్పుడు బ్యాక్ టైర్కి మాత్రం చేంజ్ చేశారు వాళ్ళు. బ్యాక్ టైర్ వచ్చి మనకి 100/80 టైర్ వస్తుంది అనమాట. ఇది కొద్దిగా వైడ్గాను కొంచెం హైట్గాను వస్తుంది బ్యాక్ సైడ్. తర్వాత వచ్చి మనకి మిర్రర్స్ చూడండి, మిర్రర్స్ కొంచెం చేంజ్ చేశారనమాట. అంతకుముందు మిర్రర్స్ వచ్చి మిర్రర్ కంటే ఇప్పుడుండే మిర్రర్ కొద్దిగా పెద్దదిగాను కొంచెం సైడ్గాను వచ్చింది. అంటే మనకి మనం పోయేటప్పుడు ఈ సైడు ఆ సైడు విజువల్స్ అదే చూసేదానికైతే బాగుంటుంది అనమాట. ఇంకా ఇంకోటి మనం చెప్పుకోవడానికి వచ్చి ఇక్కడ బ్యాటరీ ప్లేస్ చూసారు ఎలా ఉందో. బ్యాటరీ ప్లేస్ కొంచెం పెద్దగా ఉంది కాబట్టి ఈ ఫుట్ స్పేస్ కూడా కొద్దిగా పెరిగిందనమాట. ఇంకా మిగతా విషయాలు అయితే మనం ఇప్పుడు చూసుకున్నాము. మనకి రేంజ్ వచ్చి మనకి 105 కిలోమీటర్స్ రేంజ్ ఇచ్చారు. మనకి ఆల్రెడీ 146 కిలోమీటర్స్ సర్టిఫైడ్ రేంజ్ అనమాట. ఇది వచ్చి 105 అనేది మనకి 42 స్పీడ్లో పోతేనే 105 కిలోమీటర్స్ ఇస్తుంది అనమాట. ఇంకా ఈ స్పీడ్ ఎంత తీసుకుంటానే చూపిస్తాను. ఫస్ట్ వచ్చి మనకి వచ్చి 40 కిలోమీటర్స్ స్పీడ్ని 3.3 సెకండ్స్లో అందుకుంటుంది అనమాట. ఇది 80 కిలోమీటర్స్ స్పీడ్ వస్తుంది. మెయిన్ టాప్ స్పీడ్ వచ్చి 80 కిలోమీటర్స్, 105 కిలోమీటర్స్ రేంజ్ వస్తుంది. అలాగే దీని పర్ఫార్మెన్స్ అయితే మొత్తం చూసుకుంటే ఇది మనకి ర్యాప్ మోడ్ ఉంటుంది. దీంట్లో వచ్చి మనకి మోటార్ వచ్చి 6.2 కిలోవాట్స్ మోటార్ వస్తుంది. పిఎంఎస్ మోటార్ ఇది. 26 న్యూటన్ మీటర్ తో ఇది మనకి ఇన్స్టెంట్ టార్క్ పవర్ వస్తుంది అనమాట. అలాగే ఇది వచ్చి మనకి 3.7 కిలోవాట్స్ లిథియం అయాన్ బ్యాటరీతో వస్తుంది. 3 ఇయర్స్ వారంటీ ప్లస్ అన్కండిషనల్ ప్రొటెక్షన్స్ అని చెప్తున్నారు. అలాగే ఇది వచ్చి IP67 రేటింగ్స్తో వస్తుంది. అంటే రైనీస్ టైంలో కానీ డస్ట్ టైంలో కానీ అలాంటి డస్ట్ లోడ్ రోడ్లో పోయేటప్పుడు మనకు రైనీగా ఉండేటప్పుడు కూడా ఇది మనకి ప్రొటెక్షన్గా ఉంటుంది అనమాట. బాగుంటుంది బాడీ అయితే. తర్వాత వచ్చి మనకి ఇది వచ్చి రేంజ్ గురించి మనం చూసుకుంటే ఎకో మోడ్లో 105 కిలోమీటర్స్ ఇస్తుంది. రైడ్ మోడ్లో వచ్చి 85 కిలోమీటర్స్ వస్తుంది. స్పోర్ట్స్ మోడ్లో 75 కిలోమీటర్స్ వస్తుంది. ర్యాప్ మోడ్లో 65 కిలోమీటర్స్ వస్తుంది. అన్నిటిని కూడా వీళ్ళు 20% పెంచడం జరిగింది అనమాట. ఇది 105 ఉండేది, ఇంతకుముందు 85 ఉంది. తర్వాత రైడ్ మోడ్లో కూడా 85 ఉండేది, 65 ఉండింది. ఇది వచ్చి 55 ఉండేది, ఇది వచ్చి 45 ఉండేది అనమాట. ఇది మొత్తం ఇట్లా చేంజ్ చేయడం జరిగింది. ఇది మనకి చూడండి, నెవర్ టేక్ యువర్ ఫోన్ అవుట్ అంటే మనం ఫోన్ బయట తీసుకొని పోవాల్సిన అవసరం లేదు, అన్నీ దీంట్లోనే వస్తాయని చెప్తున్నారు. అలాగే నావిగేటెడ్ విత్, దీన్ని మాత్రం కొద్దిగా ఇంప్రూవ్ చేశారనమాట వీళ్ళు గూగుల్ మ్యాప్స్కి. మీరు చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. చూడండి, 7 inches టచ్ స్క్రీన్ వస్తుంది ఫుల్గా, మనకి ఫుల్ డిస్ప్లే వస్తుంది. అలాగే కాల్స్ వచ్చినా కూడా మనకి ఇక్కడనే వచ్చేస్తుంది అనమాట. బ్లూటూత్ కనెక్ట్ చేయడం వల్ల కాల్స్ వస్తే మనం ఇన్నే చూసుకోవచ్చు మనకి ఎవరు ఫోన్ చేశారని. తర్వాత మనం ఫోన్ ఎత్తచ్చు లేదంటే దీంట్లోనే కట్ చేయొచ్చు అనమాట. అంతేకాకుండా ప్లే పాస్ మ్యూజిక్ కూడా దీంట్లో ఇంప్రూవ్ చేశారనమాట. మనం మ్యూజిక్ కూడా చూసుకోవచ్చు. ఇంకా మళ్ళీ మనం దీంట్లో చూడండి, 7 inches టచ్ స్క్రీన్ చూడండి ఎలా ఉందో. టచ్ స్క్రీన్ కానీ తర్వాత ఇది వచ్చి వాటర్ డెస్టినేషన్ రెసిస్టెన్స్కు ఇది వర్క్ చేస్తుంది. అంతేకాకుండా మనకి మనం డ్యూటీకి వెళ్ళాలనుకోండి, అలాంటి టైంలో మనం నావిగేషన్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఛార్జింగ్ ప్లేసెస్ ఎక్కడున్నాయనేది ముందుగానే మనము ఆ ఛార్జింగ్ పాయింట్ని కూడా మనకి చూపిస్తుంది అనమాట. దగ్గరలో ఎక్కడెక్కడ ఛార్జింగ్ ఉండేది అనేది
మనకు అది క్లియర్గా చూపిస్తుంది. అంతేకాకుండా మనకి ఇక్కడ చూడండి డాక్యుమెంట్స్ కూడా మనము దీంట్లోనే పెట్టుకోవచ్చు అనమాట. మనం ఎందుకంటే అవన్నీ మనం క్యారీ చేయాల్సిన అవసరం లేదు. మన ఆధార్ కార్డు కానీ అలాగే లేకపోతే ఆర్సీ లైసెన్స్, పాన్ కార్డు అలాంటివి కూడా దీంట్లో పెట్టుకోవచ్చు. ఎందువల్లంటే రేపు ఏదైనా పోలీస్ వాళ్ళు మనకు అట్లా చూసినప్పుడు పట్టుకున్నప్పుడు మనము వాళ్ళకి డైరెక్ట్గా దీంట్లో నుంచి చూపించవచ్చు అనమాట. డార్క్ థీమ్ ఉంది, వైట్ థీమ్ వస్తుంది, రెండు వస్తుంది. ఇవే బాగా డెవలప్ చేశాడు ఈసారి వీళ్ళు. అంతేకాకుండా మనకి ఇదే ఇవేలో బాగా డెవలప్మెంట్ అయితే జరిగింది. ఫస్ట్ వచ్చి 1 GB ర్యామ్ ఉండేది, ఇప్పుడు 2 GB ర్యామ్ వస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చి 4G నెట్వర్క్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇంకోటి వచ్చి ఇది రివర్స్ అసిస్టెంట్ ఉంటుందన్నమాట. ఇది వచ్చి రివర్స్ అసిస్టెంట్ మనకి 2 కిలోమీటర్స్ నుంచి 4 కిలోమీటర్స్ లోపల మనకి బ్యాక్ పోవడానికి రివర్స్ మోడ్లో అయితే వర్క్ అవుతుందన్నమాట. అంతేకాకుండా డ్యూయల్ డిస్క్ బ్రేక్స్ వస్తాయి, రెండు పక్కల డ్యూయల్ బ్రేక్స్ ఉంటాయి. బ్రేకింగ్ సిస్టమ్ కూడా దీంట్లో బాగుంటుంది. అంతేకాకుండా మోనో షాక్ కూడా చూడండి, మోనో షాక్ సస్పెన్స్ కూడా ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ చేయడం జరిగింది. తర్వాత చూసుకుంటే మనకి ఛార్జింగ్ పాయింట్స్ అనమాట. ఛార్జింగ్ వచ్చి ఇది 1.5 అవర్లో ఫాస్ట్ ఛార్జింగ్ అయితే 1.5 అవర్లో ఛార్జింగ్ ఎక్కేస్తుంది. వీళ్ళిచ్చే ఛార్జర్తో అయితే మనకి 4.5 అవర్స్లో 0 to 80% ఛార్జింగ్ అయితే ఎక్కేస్తుంది. ఫాస్ట్ ఛార్జర్ మనం అప్లై చేసామనుకోండి మనకి 10 మినిట్స్ ఛార్జింగ్ పెడితే 15 కిలోమీటర్స్ వరకు మనము జర్నీ చేయొచ్చు అనమాట. ఇది ఒక ఫెసిలిటీ దీంట్లో ఉంది. అంతేకాకుండా ఇన్బిల్ట్ ఆటో కట్ ఆఫ్ ఛార్జింగ్ అండి. ఛార్జింగ్ వచ్చి మనకి 100% ఎక్కేసిందంటే ఛార్జింగ్ కట్ ఆఫ్ అయిపోతుంది. ఇది ఒకటి బాగుంది. తర్వాత మనకి బూట్ స్పేస్ చూసుకుంటే ముందు ప్రీవియస్ జనరేషన్లో ఉండే బూట్ స్పేసే 22 లీటర్స్, అది ఇప్పుడు కూడా దీంట్లో కూడా అంతే ఉంది. పుష్ లొకేషన్ని ఓ స్కూటర్ ఈజీ నావిగేషన్ అంటే మనకి లొకేషన్ని మనము ఈజీగా దీంట్లో చూసుకోవచ్చు అనమాట, జీపీఎస్ అయిన ఉండడం వలన. అంతేకాకుండా మీరు చూడండి సైడ్ స్టాండ్ వేస్తే సెన్సార్ ఉంటుందండి. ఇది సైడ్ స్టాండ్ వేసినారంటే బండి మూవ్ కాదు, ఎత్తితే కానీ మూవ్ అవుతూ స్టాండ్ ఎత్తే మూవ్ అవుతుంది. ఈ సెన్సార్ ఇదొకటి కొద్దిగా ఈసారి కొద్దిగా బాగా డెవలప్ చేశారు, దీన్ని బాగుంది. గైడ్ లైటింగ్ సిస్టమ్ కూడా వీళ్ళు కొద్దిగా బాగా పెంచడం జరిగింది. అలాగే మనకి చూడండి మంత్లీ రైడ్ లాగ్, మనం మంత్లీ ఎంత రైడ్ చేశాము అవన్నీ కూడా దీంట్లో వివరంగా చూపించడం జరిగిందనమాట ఈసారి. అలాగే ఇంకోటి వచ్చి మనకి యాంటీ థెఫ్ట్ అలారం ఉంటుంది దీంట్లో. అలాగే మనకి ఫైండ్ గ్రిప్ పాయింట్స్, చెక్ ఛార్జింగ్ స్టేటస్, మనకి ఛార్జింగ్ స్టేటస్ చూసుకోవచ్చు ఎన్ని పాయింట్లు ఉంది ఏమనేది. ఇవన్నీ లొకేషన్ ఎవరి స్కూటర్ మన స్కూటర్ ఏ లొకేషన్లో ఉంది అనేది కూడా మనము దీంట్లో తెలుసుకోవచ్చు అనమాట. ఇంకా పాత ఏథర్ 450+లో వచ్చి ఫస్ట్ వచ్చి 40 కిలోమీటర్స్ని రీచ్ అవ్వడానికి 3.9 సెకండ్స్ పట్టేది. ఇప్పుడు 450X మాత్రం వచ్చి 3.3 సెకండ్స్కే ఈ 40 కిలోమీటర్స్ అందుకుంటుంది అనమాట. అంతేకాకుండా దీని ట్రూ రేంజ్ ఫస్ట్ వచ్చి 85 కిలోమీటర్స్ ఉండేది, ఇప్పుడు 105 కిలోమీటర్స్ అయింది. పీక్ పవర్ వచ్చి అప్పుడు 5.4 కిలోవాట్స్ ఉండేది, ఇప్పుడు 6.2 కిలోవాట్స్ అయింది. అలాగే టార్క్ పవర్ వచ్చి ఇంతకుముందు 22 న్యూటన్ మీటర్ ఉండేది, ఇప్పుడు వచ్చి 26 న్యూటన్ మీటర్కు పెంచారనమాట. అంతేకాకుండా ఫాస్ట్ ఛార్జింగ్ 10 కిలోమీటర్స్కు అప్పుడు 10 మినిట్స్ ఛార్జింగ్ పెడితే 10 కిలోమీటర్స్ అయ్యేది, ఇప్పుడు 15 కిలోమీటర్స్కి 10 మినిట్సే పడుతుందనమాట. అంతేకాకుండా దీంట్లో ముందు దానికి ఇప్పుడు ఉండేదానికి డిఫరెన్స్ ఏమంటే బ్లూటూత్ కాలింగ్ అలర్ట్స్ అలాగే కంట్రోల్ మ్యూజిక్ అవన్నీ ఇప్పుడు దీంట్లో 450X లో ఇచ్చాడు, 450+లో అయితే లేదు. ప్లస్ మనం ప్రైస్ బట్టి చూసుకుంటే బెంగళూరులో అయితే మనకి ఏథర్ 450+ వచ్చి 1,34,000 ఉంది. ఏథర్ 450X వచ్చి 1,55,657 రూపీస్ ఉంది. ఇంకా మనకి ఇక్కడ మనకు ఆంధ్రాలో అయితే ఎంతుందో చూద్దాము. హైదరాబాద్లో అయితే 157,000 ఉంది. ఇది ఎక్స్ఓరిమ్ ప్రైస్ అనమాట. మన తర్వాత దీంట్లో ఛార్జెస్ ఉంటాయి. తిరుపతి రేట్ అయితే చెప్తాను మీకు 155,000 అంటే దగ్గర దగ్గర మనకు 165,000 దగ్గర పడుతుంది అమౌంట్. దీనికి వచ్చి హెల్మెట్స్ అవన్నీ ఉంటాయండి, మనం కావాలంటే మనం హెల్మెట్స్ కూడా తీసుకోవచ్చు. ఇంత ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియోలో నేను దీని గురించి పూర్తి క్లియర్గా చెప్పడం జరిగింది. అంత బైక్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది, దీంట్లో ఏం మార్పు ఏం లేదు, మనం అనుకోవాల్సిన పని లేదనమాట. ప్రీమియం అంటే ప్రీమియమే, అది అంత ప్రీమియం క్వాలిటీలో ఉంటుంది. మనం అది వాడేటప్పుడే దాని గురించి తెలుస్తుందనమాట. బైక్ అయితే ఇప్పుడు నేను మామూలుగా లావు ఉండేవాడు పర్సన్ కాబట్టి లావు హైట్ ఉండేవాడిని, అయినా కూడా నాకు కూడా ఇది చాలా కంఫర్ట్గా ఉంది. బండి తోలేటప్పుడు నేను టెస్ట్ డ్రైవ్ చేసి చూశాను. మనకేమంటే వాళ్ళు రివ్యూ చేస్తామంటే వాళ్ళు మనకు బైక్ రివ్యూకి ఇవ్వలేదన్నమాట, ఎందుకంటే కొత్తగా స్టార్ట్ చేశాం కాబట్టి మనకు వాళ్ళు ఇవ్వలేదు. అందువల్ల నేను దీంట్లో నుంచి చేయాల్సింది వస్తుంది. అయినా కూడా ఏదైనా విషయం చెప్తే చాలు, తెలియని వాళ్ళు దీని గురించి దీంట్లో తెలుసుకుంటారు కాబట్టి నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను అనమాట. ఇంకంతే ఫ్రెండ్స్, చూసారు కదా వీడియోలో మొత్తం నేను
నాకు తెలిసినంతా దీంట్లో నేను చూసి మీకు క్లియర్గా చెప్పిండాను. ఈ బైక్ అయితే చాలా బాగుంటుంది. మీరు మీకు రిక్వైర్మెంట్ 1,65,000 అనే అమౌంట్ మనకు ఉంటే కనుక తీసుకోవడంలో ఏ తప్పు లేదు. ఎందుకంటే ఇప్పుడు ఉండే బైక్స్లో వచ్చి మనము 100,000 రూపాయలు 120,000 130,000 రూపాయలు పెట్టి బండి కొన్నా కూడా మనం 1,000 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు ఇచ్చి పెట్రోల్ ఖచ్చితంగా వేసి తీరాల్సిందే. ఇదైతే వన్ టైం పెట్టుబడి అనమాట. ఒకసారి మనం పెట్టుబడి పెడితే అడిగి అయిపోయింది. దీంట్లో పెద్దగా మనకి సర్వీస్ ఇష్యూస్ కూడా పెద్దగా ఉండవు. ఏమంటే బైక్స్లో అదే వీల్స్లో అదే మనకి టైర్లో వచ్చి మనకి బ్రేక్ ఇష్యూస్ కానీ బ్రేకింగ్ షూస్ కానీ అలాంటివి చేంజ్ చేసుకోవాల్సిన పని ఉంటుంది కానీ పెద్దగా అయితే ఉండదు. వీళ్ళకి అందులో సాఫ్ట్వేర్ పరంగా కూడా వీళ్ళు అప్డేట్స్ అయితే క్లియర్గా ఇస్తున్నారు. అంతేకాకుండా ఇంక మీకు ఇంతవరకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. అంతవరకు బాయ్ బాయ్.